తప్పకుండా 5:45 నుంచి 7 గంటల వరకు వచ్చి ఎవరి ఆరోగ్యంని వారు ఆనందంగా యోగా గురించి చెప్పడం జరుగుతున్నది. యోగా అంటే మనకు ఎలాంటి రోగమైనా కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అయ్యి ఒక రోగం కొరకే కాదు, ఫస్ట్ మన రోగం నుండి యోగంకి వెళ్ళాలి. మనము ఆత్మ, జీవాత్మ ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఈ జీవాత్మనే పరమాత్మ అనే సత్యాన్ని తెలుసుకోవాలంటే మనం ఏది అష్టాంగ మార్గాన్ని మనం నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి సమాధి స్థితికి వెళ్ళాలి. మనకు ఈ మనం డైలీ మేము 30 నిమిషాలు వ్యాయామం చేస్తాం, 30 నిమిషాలు ధ్యానం చేస్తాం, 30 నిమిషాలు ప్రాణాయామం చేస్తాం. ఎలాంటి లోపల అవయవాలకైనా ఈ ప్రాణాయామాలతోటి మనకు కంప్లీట్ కంట్రోల్గా అవుతాయి రోగాలు కానీ ఏది కానీ. ఉన్నత స్థితికి తెలుస్తాం, ఉన్నత స్థితి నుండి మనకు ఆత్మోన్నత స్థితికి వెళ్తాం మనం ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా మనకు ఎన్నో నాడులు యాక్టివ్ అవుతాయి. ఆ నాడుల ద్వారా మనకు మెయిన్గా సుషుమ్న నాడి అని ఉంటుంది. ఆ సుషుమ్న నాడు లోపల ఏదైతే ఈ ధ్యాన ఎనర్జీ ధ్యానం అప్పుడు కాస్మిక్ ఎనర్జీ వచ్చి అది లోపలికి వెళ్తుందో ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉంటే, బ్లాకేజెస్ అంటే ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పి, హార్ట్ ప్రాబ్లమ్ మనకు డైలీ నడవడం జరుగుతున్నది. చిన్న ఒక 2 సూచనలు నేను చెప్పాలనుకుంటున్నా. మనం ఒకటి, ఎప్పుడైనా కానీ మనం ఓంకారం అనేటప్పుడు మాత్రం మనం మూ అన్నది మూ రావాలి. రాసిన కూడా మనం మూ అని రాస్తాం కానీ అంటలేదు. మూ అనే అక్షరం అన్నప్పుడే మనకు పనిచేస్తుంది. పూర్తి ఓంకారం అంటే ఒక్క ఓంకారం అంటేనే మనకి ఇంకొకటి, ఎప్పుడు మనం ఏ పని చేసినా నవ్వుకుంటుండాలి, నవ్వుకుంటే చేయాలి. మందికి మందిరాల గురించి తెలియడానికి వారు ఎక్కడ ఏ కార్యక్రమంలో వారు సేవ చేయడం జరుగుతుంది. అలాగే వారికి కోరికలు కానీ కష్టమే కానీ తీరింది కాబట్టి మంగళవారం అన్నదానానికి 5000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎల్లవేళ స్వామివారి ఆశీస్సులు కృపా ప్రకాశాలు ఉండాలని కోరుకుంటున్నాం.